సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్న సీఎం జగన్ అసలు నైజం మరోసారి బయటపడింది. ప్రశ్నిస్తే కేసులు, ఎదురు తిరిగితే దాడులు అన్నట్టు సాగుతున్న జగన్ మార్కు రాజకీయం మరింతగా దిగజారింది. రాప్తారులో జగన్ సభను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై మూకుమ్మడి దాడి జరిగింది. సిద్ధం సభ వద్ద ఫోటోలు తీయడం నిషిద్ధమా, నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి నిరసనగా అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. శ్రీకృష్ణ కుటుంబానికి అండగా ఉంటూ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చాయి. దాడి చేసిన వారిలో ముగ్గురు వ్యక్తులు కళ్యాణ దుర్గం వ్యక్తులున్నారని జర్నలిస్టు సంఘాల నేతలు తెలిపారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ దుర్గంలో రాస్తా రోకో నిర్వహించారు. శ్రీకృష్ణకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపిందన్న పాపానికి ఈరోజు ప్రభుత్వాలన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం దుర్మార్గం. అతను దాడి చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలోను పత్రికలోనూ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆ సోషల్ మీడియా ద్వారా దాడి చేసిన నిందితులను స్వచ్ఛందంగా ప్రజలకు గుర్తించారు. కానీ పోలీసులు మాత్రం నిందితులను ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు. వారిని ఏమాత్రం అరెస్ట్ చేయలేదు. శ్రీకృష్ణ కుటుంబానికి జర్నలిస్ట్ సంఘాలన్నీ అండగా ఉండి పోరాటం చేస్తున్నాయి. అతనిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కళ్యాణదుర్గం ఏపీడబ్ల్యూ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఇంకా మరింత ఉధృతంగా ఆందోళనలు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బీఎస్ఆర్ సెంటర్లో మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరు ఆర్డీఓకు మెమరాండం అందించారు. ఖండించండి జర్నలిస్టులపై దాడులను, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ప్రభుత్వ గుండాల రౌడీ, ప్రభుత్వ గుండాల రౌడీ, ప్రభుత్వ గుండాల రౌడీ, మీడియాపై రౌడీ. నశించాలి జర్నలిస్టులపై దాడులను, నశించాలి, నశించాలి జర్నలిస్టులపై. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట తహసీల్దార్కు మెమరాండం అందించారు. అతను పరమేశ్వరుని కూడా సాగొట్టారు. అతన్ని కేరోసిన్ పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టాలని చెప్పేటువంటి దుర్చర్య కూడా పాల్పడని ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అల్లరి మోకలు దాడి చేసిన ఘటనపై జర్నలిస్టులు పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఫోటోగ్రాఫర్పై దాడిని నిరసిస్తూ ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. టీడీపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు లేపాక్షిలోని నంది విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి
జర్నలిస్టుల జోలికి రావాలంటేనే భయపడేలా చట్టాలను కఠినతరం చేయాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి రామ్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ మోకల దారిని ఆయన ఖండించారు. అనంతపురం కళ్యాణ దుర్గంలో జర్నలిస్టులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బళ్ళారి మెట్ట నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీకృష్ణకు జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. దారికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సిద్ధం సభకు జరిగినటువంటి విలేకరి కృష్ణ పైన దాని జరిగిన దానిని కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. విలేకరులు ఎక్కడైనా కూడా వారి పైన దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా వెంటనే దాడికి పాల్పడిన వారి అందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విలేకరులు కేవలం పొట్టకూడి కోసం వాళ్ళకు వచ్చే అనుకూల జీతాలతో పనిచేస్తుంటే అలాంటి వారి పైన దాడులు చేయడం అనేది నిజంగా హేయమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా ఇలాంటి దాడులు చేయడం వల్ల వారు పబ్బం గడపోవాలని చూడడం నిజంగా చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నటువంటి సిద్ధం సభలోనే ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే విలేకరులపై దాడి చేస్తే ఇంత ఘోరంగా ఉంటుందో అనే విధంగా వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యల్ని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వేణిగళ్ల రాము ఖండించారు. వ్యవస్థల్ని గౌరవించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై జరిగిన దాడిని సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం గాయపడిన వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సమస్యలు పట్టించుకొని కొడాలి నాని సెక్యూరిటీ లేకుండా రోడ్లపైకి వస్తే ప్రజలే కొడతారని రాము హెచ్చరించారు. ఈ పనికిమాల ఎమ్మెల్యే మిగతాకి ఏం చేయడు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇక్కడ రీట్ల గురించి కానీ మాట్లాడు కానీ దేశంలో జరిగే అన్ని నీకు కావాలి. అక్కడ కొట్టిన ఇంకా రచ్చు కొడతా దీంట్లో నుంచి మేము వస్తే కొడతాం ఎవరినైనా కొడతాం పత్రిక ఇళ్ళు కొడతాం అనే వాళ్ళు జర్నలిస్టులు కొడతాం అనే వాళ్ళు మీరే మనుషులే బాబు. మీకు అంత సత్తా ఉంటే ఇక్కడ వచ్చి నలుగురు జనాలు తిరిగి వాళ్లే కొడతారు. నేను ఎవరైనా దెబ్బలు తిన్న వ్యక్తిని అయ్యో పాపం అనుకుంటారు. నువ్వు వచ్చి మా దగ్గరికి వస్తే కొడతావు అంటావా? నీ మొహం మన బేసికల్ రేపు పొద్దున ఉంటుంది నీకు. ఇది అయిపోయినా 4 రోజుల్లో నీ వ్యాపారం కూడా తెలుస్తారు జనాలు.